అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీని సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయాలి పత్రికలతోటి, అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. థ్యాంక్ యూ. ఎవరు కొత్త క్యారెక్టర్? అచ్చా, ఇప్పుడు ప్రజా